नमस्ते ना इकड़ अभिवृद्धि एला सर अभिवृद्धि अने निबड़ी इकड़ मत मैं प्लाट रियल एस्टेट एजेंट नैन रियल एस्टेट अंत और बागे इपड़े कन्ग रेट कूडअपुर राव रेट पोला को रियल एस्टेट व्यापारस्ल को इपड़ रियल एस्टेट व्यापार चेयरेंटे कूडअप्रूवल चेयर इंतक मुझे 20 फीट रोड व्यापार जरिए इप्पुडु 30 फीट रोड अप्रूवल मामूलुगा करेंट अंत स्पेशलिस्ट कावालंटुन्नारु दानि वल्ल रियल एस्टेट व्यापारस्तुलु व्यापारं चेप्पालि इतरुलकु चेप्पालंटे रेट्लु विच्चलविडिगा पेरिगिनायि आ रेट्लु पेरगडंलो ई आर्थिक व्यवस्थ अनेदि मोत्तं निलबडिपोयिंदि ఇప్పుడు సాధారణ వ్యక్తి కొనాలంటే కొనలేక పరిస్థితిలో ఉన్నాం. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం? ఇది మేము చేయబట్టి 2007 నుంచి చేస్తున్నాం. అంటే అప్పటికి ఇప్పటికి ఎలా 2007 2011 12 దాకా బాగా నడిచింది సార్. తర్వాత ఈ 2000 ఈ మధ్య కాలంలోనో రియల్ ఎస్టేట్ అయితే పడిపోయింది. రేట్లు పెరిగిపోయినాయి. సాధారణ వ్యక్తి కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆల్రెడీ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులలో ఏదో 10 రూపాయలు పెరుగుతాయి అని చెప్పి ఏదో పిల్లల పెళ్ళిళ్ళు అవి చేసుకుంటుండ్రి ఇంత ఇప్పుడు అయితే చేయలేని పరిస్థితిలో ఉన్నాం చాలా ఇబ్బందిగా ఉంది దానివలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొంతమంది చాలా మంది అప్పులు చేసేసుకున్నారు ఈ వ్యాపారం ఏదో ఇంతకు ముందు ఏదో పనికని పోవాలనుకుంటే ఆ పని కూడా చేయలేకపోతున్నారు ఇప్పుడు ఏ పని చేయాలన్న నామూషే అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది నవరత్న పథకాలని ఎలా ఉన్నాయి అన్న ఆ ప్రభుత్వాలైతే మాకి వస్తవు అమ్మబడి అంట తర్వాత ఇవన్నీ అమ్మబడి అయితే పడుతున్నవి అది కొంతవరకే ఆదుకోవచ్చు గవర్నమెంట్ ఈ మొత్తం పైన మాకైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దాని వలన మేము దీని మీదనే ఆధారం వేరే పని అయితే చేత కాదు మాకు చేయడానికి గుడుక అందుకనే దీనికి గవర్నమెంట్ ప్రభుత్వమే దీనికి పరిష్కరించి ఈ వ్యాపారం జరిగేటట్లా కొనసాగాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇంకొకటేనా అంటే ఇప్పుడు ఇంటింటికి వచ్చే స్టోర్ లో బియ్యం ఇస్తున్నారు కదా పథకం అవి వస్తున్నాయా అవి ఇంటింటికి అయితే వస్తున్నాయి సార్ సన్న బియ్యం ఇస్తానన్నాడు ఇచ్చాడు ఏమన్నా అవి సన్న బియ్యం అనేది అయితే రాలేదు సార్ ఇప్పటికైతే మామూలుగా ఎప్పటిలాగానే అలాగనే వస్తున్నాయి సార్ బియ్యం అయితే రేషన్ బియ్యం కేవలం పథకాలు ఇచ్చి ఏదో చేసే కాదు కదా డెవలప్మెంట్ కూడా కావాలి ఆ ముఖ్యమైనది డెవలప్మెంటే సార్ ఆ డెవలప్మెంట్ అనేది నిలబడిపోయింది సార్ అది ఎక్కడ నిలబడిపోయినది మాకు కూడా తెలియడం లేదు ఇప్పుడు మామూలుగా వ్యక్తికి చాలా మందికి చెప్తా ఉన్నాం సార్ ఇక్కడ ప్లాట్ ఉంది సార్ ఇక్కడ ఏమన్నా మీరు ఇన్వెస్ట్ చేస్తారా అని సార్ అంటే ఇప్పుడు లేదా మాకైతే పెట్టే సోమత కూడా లేదు ఇప్పుడు ఇంతకు ముందు అయితే సార్ ఇప్పుడు కొంచెం బయట ఇండ్ల మధ్యలో 3-4 లక్షలలో ప్లాట్ వస్తుంది సార్ ఇప్పుడు ఇండ్ల మధ్యనే లక్షలే కూస్తుంది ఇప్పుడు ఊరు బయట చేయాలంటేనే బయట చేయాలంటేనే సెంటు 4 లక్షలు 5 లక్షల దాకా పెరిగింది దానివలన వ్యాపారం జరగడం లేదు సార్ ఈ నిరుద్యోగులు కూడా నిరుద్యోగం పెరిగిపోతుంది ఉపాధి కల్పన లేదు సార్ ఇప్పుడు వచ్చేసి మొత్తం పై ఈ వల్ల వస్తే ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు సార్ ఈ రోడ్ల మీద జనాలు అనేది చాలా మంది తగ్గుతారు ప్రతిది ట్రాఫిక్ జామ్ పెరగడం అయిపోయింది ప్రతి వాళ్ళు ఏదో పని చేసుకొని పోయి ఆటోలు అవి ఇవి ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది ఏదన్నా కానీ మామూలుగా మన కర్నూలు సిటీలో ఏదైనా ఫ్యాక్టరీలు గీటీలు పడితే చాలామంది ఈ రోడ్ల మీద తిరగరు ఏదైనా కానీ పెరగడం అయితే ఉంటుంది మొత్తం మీద రియల్ ఎస్టేట్ అనే వ్యాపారం మీదనే ఫోకస్ చేయాలి సార్ ఈ 4 ఏళ్లలో ఈ పాణ్యం అంటే ఈ పాణ్యం నియోజకవర్గంలో మీ కల్లూరు మండలంలో ఇలా ఏం డెవలప్మెంట్ అయింది సార్ డెవలప్మెంట్ అయితే ఎక్కడ ఎక్కడైతే నిలబడిపోయింది సార్ ఇక్కడైతే రోడ్లు అయితే వేసినారు సార్ రోడ్లు అయితే వేసినారు ఆ రోడ్లు మాకైతే అంతగా తెలియదు సార్ రోడ్ల గురించి అయితే తెలియదు మేము ఏదో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే మేము బతుకుతున్నాము ఈ ఇంకా మామూలుగా అంటే ఇది గవర్నమెంట్ వస్తుంటుంది పోతుంటుంది మాకైతే దీనికి సంబంధం లేదు మాకి మేము బతకడానికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే మేము ఆధారంతోనే బతుకుతున్నాం సార్ వేరే ఏదో పిల్లలకి చదివించుకుంటా దీని మీదనే జీవనోపాధి చేసుకుంటున్నాం సార్ ఇంకా ఈ పని ఇడిచిపెట్టి మేము ఏ పని చేయలేము మళ్ళీ రేపు 2024 ఎలక్షన్ జరుగుతాయి అభివృద్ధి కావాలంటే చంద్రబాబు వస్తే మేళ మళ్ళీ జగన్ వస్తే మేళ సార్ అదైతే నేను చెప్పలేను సార్ అది అది మొత్తం పైన మన ఒక్కది చెప్పలేము లేదు ఎవరైనా కానీ వస్తే కూడా మంచిగా చేయాలనే కోరుకుంటాం సార్ ప్రజలైతే అది గవర్నమెంట్ మన చేతులు అయితే ఏం లేదు సార్ మనకి మొత్తం పైన రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే అన్ని ప్రతి పని జరగవచ్చు అని మేము అనుకుంటున్నాం సార్ ఓకే రైట్